హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. మసాలాస్ ఏమీ లేకుండా సింపుల్గా సాఫ్ట్గా ఈ చేపల పులుసు రెడీ చేసుకుందాం. దీనికోసం ముందుగా మనం చేప ముక్కలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మసాలా కోసం నేను ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే నేను ఉప్పు, కల్లుప్పు యూజ్ చేస్తున్నాను పులుసు కదా, అలాగే 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వాష్ చేసుకున్న చేప ముక్కల్లో ఉప్పు, కారం యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఇలా కోట్ చేసుకున్నాం కదా, ఇవి 1-10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1-10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకోండి. అలాగే మనం చేప ముక్కలు రెడీ చేసుకున్నాం, చింతపండు నానబెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, అలాగే పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేసుకోండి. పులుసు రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాక మనం ముందుగా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాం. ఈ పేస్ట్ అంతా కూడా బాగా వేగాలి, పచ్చి వాసన అంతా పోవాలి. మనం ఇందులోనే ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో మంచి కలర్తో మనకి ఈ పులుసు వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకున్నాం కదా, మగ్గినాక 2 వంకాయలను యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలంటే ఇందులో బెండకాయ కూడా యూజ్ చేసుకోవచ్చు, దీనివల్ల చేపల పులుసు నిస్వాసన అనేది లేకుండా ఉంటుంది. మన పేస్ట్ అంతా కూడా బాగా వేగిపోయి పచ్చివాసన పోయింది కదా, ఆయిల్ ఇలా వదులుతుంది కదా, ఈ టైంలో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోండి. చేప ముక్కల్ని యాడ్ చేసినాక మీరు గట్టి పెట్టి కదపకండి. జస్ట్ మూత పెట్టి 1-5 నిమిషాలు మగ్గినాక ఒకసారి జస్ట్ ఇలాగ కళాయిని ఒక్కసారి మూవ్ చేయండి, అంతేగాని గట్టి పెట్టకండి, ముక్కలు విరిగిపోతాయి. ఇప్పుడు 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి కళాయిని కదపండి. ఇలా కొట్టుకొదమని ఉడికేటప్పుడు బబుల్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ముందుగా మనం చింతపండు పులుసుని రెడీ చేసుకున్నాం కదా, ఆ పులుసుని కూడా యాడ్ చేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేయండి. ఇప్పుడు స్లోగా గట్టు పెట్టి కింద నుండి మూవ్ చేయండి, మన చేప ముక్కలన్నీ విరిగిపోకుండా జాగ్రత్తగా మూవ్ చేసుకోండి ఎడ్జస్ని. ఇలా ఆయిల్ తీరినప్పుడు కసూరి మేతి అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాలు మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చేపల పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంతో చేపల పులుసు చాలా బాగుంటుంది, ఇడ్లీ దోశకు కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది చేపల పులుసు ఇడ్లీ తింటారో చెప్పండి.